అనగనగా అది చంద్రగిరి రాజ్యం శివారు ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం. ఆ గ్రామంలో సూరమ్మ అని ఒక పేదరాలు ఉండేది. ఆమెకు ఒక చిన్న ఇల్లు తప్ప ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. ఇక ఆమెకు మాధవుడు అని ఒక కొడుకున్నాడు. అయితే మాధవుడికి వయసు పెరిగింది కాని బుద్ధి పెరగలేదు. అతను ఒక మందమతి. ఎప్పుడైనా ఆ తల్లి అతనికేదైనా పని చెబితే అది అతని బుర్రకెక్కేది కాదు. ఒకవేళ ఆ పని చేసినా ఆ పనంతా పాడుచేసేవాడు. ఇదిలా ఉండగా ఓ రోజు ఓ బిచ్చగాడు భిక్షాటనకై ఆ ఊరికొచ్చి అన్ని వీధులు తిరుగుతూ సూరమ్మ ఇంటి ముందుకొచ్చి, మాతా బిచ్చాందేహి, ఇంటి వెనుక బట్టలు ఉతుకుతున్న సూరమ్మ ఆ బిచ్చగాడి అరుపు విని, మాధవా, ఆ బిచ్చగాడికి కొంచెం అన్నం పెట్టి పంపించు నాయనా అని చాలా పెద్దగా అరిచి చెప్తుంది. అది విన్న మాధవుడు, అలాగేమ్మా. మాధవుడు ఆ బిచ్చగాణ్ణి ఇంటిలోపలికి పిలిచి కూర్చోబెట్టి ఇంటి వెనుకకు వెళ్లి అరిటాకు తెంపుకొచ్చి అతనికి భోజనం వడ్డిస్తాడు. అరిటాకు ఎందుకు తెంపాడు అని సూరమ్మ ఇంటిలోపలికొచ్చి చూస్తుంది. మాధవుడు అతనికి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటాడు. అది చూసి సూరమ్మ ఆశ్చర్యపోతుంది. అదేమిట్రా, బిచ్చగాడికి అన్నం పెట్టమంటే నట్టింట్లో కూర్చోబెట్టి వడ్డిస్తున్నావా? వీడెప్పుడు మారతాడో ఏమిటో అని అనుకుంటుంది మనసులో సూరమ్మ. ఇక ఆ వచ్చినతను కూడా చాలా ఆకలిగా ఉన్నట్టున్నాడు. చుట్టుప్రక్కలేమీ చూడకుండా కేవలం తిండిమీదే ఝాస పెడతాడు. అతను భోజనం ముగించుకుని ఇలా అంటాడు, దీర్ఘాయుష్మాన్ భవ, పిల్లా పాపలతో చల్లగా ఉండునాయనా. పిల్లా పాపలకంటే ముందువాడి బుద్ధి పెరగాలని దీవించండి. మనిషి పెరిగాడుగాని తెలివి తట్టలు ఏమాత్రం పెరగలేదు. ఏ పని చెప్పినా దాన్ని సరిగ్గా పూర్తి చేయలేడు. అమ్మా, సమయం వచ్చినప్పుడు అన్నీ అతనే తెలుసుకుంటాడు. మనసులో ఆశీవయ్యను తలుచుకుని నీ కుమారుని మీద నమ్మకం ఉంచు తల్లి, అతను తప్పకుండా ప్రయోజకుడవుతాడు అని చెప్పి ఆ భిక్షగాడు అక్కడ్నుండి వెళ్లిపోతాడు. ఇక ఆ తరువాత ఒకరోజు మాధవుడు ఒక అరటికెల ముందు పెట్టుకుని తింటూ ఉంటాడు. అతన్ని చూసిన సూరమ్మ తిండి చాస తప్పించాలని ఇలా అంటుంది, మాధవా, మాధవా, నాయనా మాధవా అని మూడుసార్లు పిలిస్తేగాని మాధవుడు ఆ తిండి మాని అమ్మవైపు చూడడు. వంట చేయడానికి ఇంటిలో బొత్తిగా కట్టెల్లేవురా, నువ్వు అడవికెళ్ళి కొన్ని కట్టెలు కొట్టుకురా నాయనా. అమ్మా, నువ్వు నన్ను అడవికి వెళ్ళమంటున్నావా? అంత దూరం వెళ్ళి కట్టెలు కొట్టుకురావడం నా వల్ల కాదమ్మా, ఇది నాకు చాలా కష్టమైన పని. ఏ పని చేయకుండా కూర్చుంటే ఊళ్ళో వాళ్ళందరికీ లోకువైపోతావురా, నా మాట విని వెళ్లరా బాబూ అని ఎంతగానో బ్రతిమలాడుతుంది. అయితే అమ్మ అలా బ్రతిమలాడటం చూసి అతనికి మనసు మారుతుంది. సరే అమ్మా, వెళ్తాను, నీకోసం వెళ్తాను. నేను అడవికి వెళ్ళాక నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఉంటావు, జాగ్రత్తగా ఉండు, భయపడకే అని చెప్పి ఒక కొడ్డలి భుజాన వేసుకుని బయలుదేరుతాడు మాధవ. నిజానికి కొడుకును ఒంటరిగా అడవికి పంపడం సూరమ్మకి ఏమాత్రం ఇష్టంలేదు. కాని భిక్షగాడు అతన్ని నమ్మి బాధ్యతలను అప్పచెప్పమన్నాడు. అందుకే తల్లి మనసుకి కష్టంగా ఉన్నా తప్పక పంపిస్తుంది. మాధవ గొడ్డలి భుజాన పెట్టుకుని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరుతాడు. అలా అడవికి పోతున్న మాధవుడికి దారిలో ఉన్న మైదానం మీద ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకుని నిద్రపోతూ కనిపిస్తారు. పాపం, వాళ్లు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగిన మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడ వచ్చేటట్టు ఆ కొమ్మలను నేలలో పాతుతాడు. పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరిపోతూ ఉండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి ఇలా అంటారు, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేసావు? ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, సుఖంగా నిద్రపోతారు కదా అని ఏర్పాటు చేశాను. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఏదైనా మనసులో కోరుకుంటే అది నిజంగా జరిగిపోతుందిలే, పో. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉంది, ఎందుకంటే వాళ్లు దేవతా పురుషులు. అయితే మాధవుడి మట్టిబుర్రకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన కూడా రానేలేదు. మాధవుడు ముగ్గురికి దండం పెట్టి తిన్నగా వెళ్లిపోతాడు. మాధవుడు అడవికి వెళ్లి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు. అమ్మకు ఇక కట్టెలు లేవు అనే బాధే ఉండదు, ఈ కట్టెలు మరో 2 మాసాల వరకు వంటకు సరిపోతాయి అని అనుకుంటూ కట్టెలు కొట్టి కొట్టి చివరికవన్నీ పోగేసి కట్టకట్టేసరికి ఆ మోపు అతను మోయగలదానికంటే 4 గింతలవుతుంది. దాన్ని అతను 1 అంగుళం కూడా ఎత్తలేకపోతాడు. శతవిధాల ప్రయత్నించి చూస్తాడు కాని కుదరదు. అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక అతను ఆ మోపు మీద ఎక్కి కూర్చుని ఇలా అనుకుంటాడు,
దీన్ని నేను ఇంటికి మోసుకుపోలేను గనక ఈ మోపే నన్ను ఇంటికి మోసుకుపోతే ఎంత బాగుంటుంది అని మాధవుడు మనసులో అనుకోగానే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకుని అతి వేగంతో ఇంటికేసి బయలుదేరుతుంది. అలా వెళుతూ అది రాజమహల్ ఉన్న వీధి గుండా వెళ్లేటప్పుడు రాకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి అతను సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వుతుంది. ఆ నవ్వు వినిపించి మాధవుడు తల క్రిందకు దించి ఆ రాజభవనం కిటికీ వద్ద నిలబడి తననే చూస్తూ నవ్వుతున్న ప్రభావతిని చూసి ఇలా అంటాడు. నన్ను చూసి నవ్వుతావా? నీకు మొగుణ్ణై నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటాడు. తను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికే అతనికి లేదు. అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉంటుంది. దాని మహిమ వల్ల రాకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగులుగా నిట్టూరుస్తూ ఉండిపోతుంది. చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం వాళ్లకి చేతకాక వెళ్లి రాజుగారితో ఈ సంగతి చెప్తారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్లిడొచ్చింది, వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి అని మనసులో అనుకుని కూతురితో ఇలా అంటాడు. అమ్మా ప్రభా, నీకు వివాహం చేద్దామనుకుంటున్నాను. రాజకుమారుల్లో నీకు నచ్చిన వారెవరైనా ఉంటే చెప్పు తల్లి. అప్పుడు ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి ఇలా అంటుంది. ఇంతకుముందు కట్టెలమోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్లిన ఓ అబ్బాయిని తప్ప నేనింకెవ్వర్ని పెళ్లి చేసుకోను తండ్రిగారు అని తన కూతురంటున్న మాటలు రాజుకి అర్థం కావు. ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తెపై కోపం వస్తుంది. ప్రభావతి దారిని వెళ్లేవాణ్ణి పెళ్లాడతాను అనగానే వాడి పేరైనా ఆమెకి తెలీదు. ఇలాంటి పరువుమాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలి అని అనుకుంటాడు మహారాజు. కాని మంత్రులు అతని నివారించి ఇలా అంటారు. మహారాజా, మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే కదా. ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడు కావచ్చు. తొందరపడకండి, మరి వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా మనం. ఏమిటి ఉపాయం మంత్రిగారు? నగరంలోని వివాహయోగ్యులైన యువకులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయండి మహారాజా. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అంటాడు మంత్రి. రాజు కూడా అందుకు అంగీకరిస్తాడు. నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లికాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి అందరూ విందుకు రావాలి అని చాటింపు వేయిస్తారు. ఆ విందుకు చాలామంది యువకులు వస్తారు. అందరూ భోజనశాలలో భోజనం చేస్తూ ఉండగా రాజుగారు, తన కుమార్తె ప్రభావతి ఇద్దరూ మేడమీద నుండి చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పు తల్లి, వీరిలో నువ్వు పెళ్లాడగోరిన యువకుడు ఎవరో చెప్పు అని తన కుమార్తెను అడుగుతాడు. ప్రభావతి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలియజూసి, నేను పెళ్లాడగోరినవాడు వీరిలో లేడు నాన్నగారు అని అంటుంది రాకుమారి. తన కూతుర్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది రాజుగారికి. మంత్రి మళ్లీ అడ్డుపడి, నగరంలోని మిగిలిన పెళ్లికాని యువకులందరికి మరొక విందు ఏర్పాటు చేద్దాం మహారాజా. రాజకుమార్తె కోరుకున్న అతను వారిలో ఉండొచ్చేమో. అలాగా ఎవరో పనికి మాలిన వెధవును నా కూతురు పెళ్లాడతారంటే నేనెలా సహించగలను అంటాడు మహారాజు చాలా కోపంగా. అలాంటిదేదైనా సంభవిస్తే అది నిజంగా దైవయోగమే అవుతుంది. దాన్ని కాదనటానికి మనమెవరం మహారాజా అంటాడు మహామంత్రి భయంగా రాజుకు నచ్చ చెప్పాలని. అది విని రాజు సరే అన్నట్టు తలాడించి అక్కణ్నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీద సాదా కుటుంబాల యువకులందర్నీ అధికారపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఈ సంగతి మాధవుడి తల్లి చెవిన కూడా పడుతుంది. వెంటనే మాధవుడితో ఇలా అంటుంది. నాయనా మాధవా, రాజుగారు విందు భోజనం ఏర్పాటు చేశారట. అందరూ అనుకుంటున్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు నాయనా అని చెబుతుంది మాధవుడితో. అందుకు మాధవుడు ఇలా అంటాడు. అమ్మా, నిన్నక్కడికి వెళ్ళనుగాక వెళ్ళను. అక్కడికి వెళ్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారమ్మా, మందబుద్ధి మందబుద్ధి అని. లేదు నాయనా, అది మహారాజుగారి భవనం. అక్కడ ఎవ్వరూ నిన్ను ఆట పట్టించరు. ఎందుకంటే అక్కడ రాజుగారుంటారు. అంతేకాదు, అక్కడ మంచి మంచి రుచికరమైన వంటలు కూడా వడ్డిస్తారు. నువ్వు కడుపు నిండా తినచ్చుకూడాను అని బ్రతిమాలుతుంది సూరమ్మ తన కొడుకుని. అతను విందు భోజనం అనగానే వెళ్లాలి అనుకుంటాడు. కట్టుకున్న ఆ చిరిగిన బట్టలు చింపిరి జుట్టుతోనే విందుకు వెళతాడు. భోజనశాలలో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మళ్లీ రాజుగారు తన కుమార్తెను వెంటబెట్టుకుని అక్కడికి వస్తారు. ప్రభావతి అక్కడున్న వారందరిలో మాధవుణ్ణి చూసి ఇలా అంటుంది. అదిగో, నిన్ను పెళ్లాడగోరినవాడు అతనేనా అన్నా?
అంటూ మాధవణ్ణి చూపిస్తుంది ప్రభావతి తన తండ్రికి. ఇక మహారాజు మాధవణ్ణి పరిశీలనగా చూసి, ఈ మందబుద్ధివాడు నన్ను ప్రేమించింది అంటాడు విస్మయం చెంది. అవునన్నట్టు తల ఆడిస్తుంది ప్రభావతి సిగ్గుపడుతూ. రాజుకు పట్టరాని కోపం వస్తుంది. కాని తన కోపాన్ని బయటికి తెలియనీకుండా, అమ్మా, అతను మందబుద్ధివాడు తల్లి, అతనితోను సుఖపడలేవు అని రాజుగారు చెబుతూ ఉండగాని తండ్రి మాటలకు అడ్డు చెబుతూ, లేదు నాన్నగారు, నేనతన్ని బాగా ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను వివాహం అంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని గట్టిగా చెబుతుంది ప్రభావతి. ప్రభావతి ప్రవర్తన రాజుగారికి ఎంతో ఆవేశాన్ని తెప్పిస్తుంది. మహారాజు కొంత సమయం ఆలోచించి, సరే, నీకంత పట్టుదలగా ఉంటే అతన్ని పిల్లాడు, ఆ తర్వాత నేను చేయవలసిందేదో నేను చేస్తాను అంటాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడు ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేస్తాడు మహారాజు. ఇక పెళ్లితంతు ముగిసిన మరుక్షణం రాజు ప్రభావతిపై కోపంతో నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూతవేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయిస్తాడు. కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోతాయి. ఇక అప్పుడు ప్రభావతి మాధవుడితో ఇలా అంటుంది, ఇక మనకి చావు తప్పదు. ఈ పీపాలో సందు లేకపోతే ఊపిరాడక చనిపోతాం, సందులుంటే సముద్రంలో మునిగి చనిపోతాం అంటూ పెద్ద పెట్టున ఏడవడం మొదలు పెడుతుంది. అంతమాత్రానికేటెందుకు, మనం ఇంకా బతికి ఉన్నాం కదా. నీకు కొంచెం కూడా మెదడు లేదు, ఏదో ఒక ఓడు వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతుకుంటాం అనంటుంది ప్రభావతి. అప్పుడు మాధవుడు కొంత సమయం ఆలోచించి, నీకు ఓడ కావాలంటే ఎంతసేపు, నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుందా, అదేమిటి? అవును, నేను కోరుకున్నదెల్లా అవుతుందని ఒకరోజు ముగ్గురు వ్యక్తులు నాకు వరమిచ్చారు, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. ఆ వరమ్ములనే ఆ రోజు కట్టెల మూట మీద సవారీ చేయటం, నువ్వు నన్ను చూడటం జరిగింది, ఈ రోజు మన పెళ్లి కూడా జరిగింది అని అన్ని విషయాలు వివరంగా చెప్తాడు ప్రభావతికి మాధవుడు. ఆ మాటలు విన్న ప్రభావతి సంతోషంతో ఇలా అంటుంది, అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నా? ఒక పెద్ద ఓడ రావాలని, మనల్ని కాపాడాలని వెంటనే కోరుకో. ఓ, దాందేముంది, ఇప్పుడే కోరుకుంటాం చూడు అని మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలోకి ఒక పెద్ద ఓడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకుంటాడు. వెంటనే పీపా మీది మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోతుంది. దంపతులిద్దరూ బయటికి చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనపడుతుంది. భార్యాభర్తలిద్దరూ ఆ ఓడలోకెక్కి ఒకచోట తీరాన్ని చేరుకుంటారు. సముద్ర తీరం చాలా అందంగా ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది, మనమిక జీవితం మొత్తం ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే మనం ఉండడానికి అన్ని వనరులు కావాలని కోరుకో అని అంటుంది ప్రభావతి మాధవుడితో. అప్పుడు మాధవుడు సముద్ర తీరాన ఒక పెద్ద రాజభవనం, దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, పరివారం కావాలని కోరుకుంటాడు. అన్నీ అలాగే జరిగిపోతాయి. ఇవి సరిపోతాయా, నేను కూడా అందంగా మారిపోవాలని కోరుకోనా అని అడుగుతాడు. అందుకు ప్రభావతి మాధవుడితో ఇలా అంటుంది, అందం ఒక మాయలాంటిది, అది కొన్ని రోజులుంటుంది. మనం ముసలివాళ్ళమయ్యాక అందం కూడా మాయమైపోతుంది, కాని ప్రేమ, నమ్మకం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మన పెళ్ళి నీకున్న వరం వల్ల జరుగుండొచ్చు, కాని మనం జీవితాంతం కలిసి ఉండాలంటే మన ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరి మీద ఒకరికి నమ్మకం, గౌరవం ముఖ్యం. నువ్వు నీలా ఉంటేనే నాకిష్టం అని చెబుతుంది ప్రభావతి. ఆ మాటలు మాధవుడి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తాయి. ప్రభావతి వలన తను ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఆ సముద్ర తీరాన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. రాజ్య ప్రజలందరినీ సుఖంగా చూసుకుంటాడు. ఇక తన తల్లిని కూడా అక్కడికి తీసుకువచ్చి తనతో పాటే ఉంచుకుని మహారాణిలా చూసుకోసాగాడు. ఇక ఆవేశంలో తన కూతురి బ్రతుకు నాశనం చేశానని బాధపడుతున్న మహారాజుని ప్రభావతి వద్దకు తీసుకువస్తాడు. రాజుగారు ప్రభావతిని చూసి ఎంతో సంతోషంతో, మాధవ, నిన్ను మందబుద్ధి అనుకున్నాను, నన్ను క్షమించు. ఇక నుండి నా రాజ్యాన్ని కూడా నువ్వే పాలించాలి. మహారాజా, ఒకప్పుడు నేను అలాగే ఉండేవాణ్ణి, కాని ఆ పరమశివుడి మహిమ, మీ కూతురు ప్రభావతి నా జీవితంలోకి రావటం వల్ల ఇప్పుడు పూర్తిగా మారిపోయాను.
ఇక ఆ తర్వాత మహారాజు తన రాజ్యాన్ని కూడా మాధవుడికి అప్పగించి మిగిలిన జీవితం కూతురు అల్లుడు మనవళ్లతో సంతోషంగా గడపసాగాడు. అలా ఒకప్పుడు భిక్షగాడు చెప్పిన మాటలు నిజమైనందుకు మాధవుడు సూరమ్మ ఎంతో సంతోషిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.